నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ దిస్ ఇస్ భారతి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారత్ ఒక్క మాటతో జర్మనీ ఏకంగా తన విదేశాంగ విధానంలోనే మార్పులు తీసుకొచ్చింది సరిగ్గా రెండు నెలల క్రితం పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడిన జర్మనీ విదేశాంగ మంత్రి మన జైశంకర్ వార్నింగ్ తో దిగొచ్చారు కేవలం రెండు నెలల్లో అదే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడించారు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలేనా బేర్బోక్ రెండు రోజుల పర్యటన సందర్భంగా భారత్ కు వచ్చింది ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి ఇందులో భాగంగా జైశంకర్ తో బేర్బోక్ భేటీ అయ్యారు ఈ భేటీలో భారత్ నుంచి నైపుణ్యం కలిగిన వారిని జర్మనీకి తీసుకువెళ్లడం కోసం చేసుకున్న మ్యూచువాలిటీ మొబిలిటీ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి ఇక పీఓకే గురించి కూడా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది ఈ చర్చల తర్వాత మీడియాతో మాట్లాడిన బేర్బోక్ పాకిస్తాన్ టెర్రరిజంపై జర్మనీ జర్మనీలానే భారత్ కూడా ఉగ్రవాద బాధిత దేశమని గుర్తించినట్లు తెలిపింది అవతలి దేశం ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంటే చర్చలు జరపడం అంత సులభం కాదని చెప్పింది సీమాంతర ఉగ్రవాదం వల్ల ఎటువంటి చర్చలు సఫలం కావని తెలిపింది పాకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక చర్చల ద్వారానే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పుకొచ్చింది అయితే సరిగ్గా రెండు నెలల క్రితం అంటే అక్టోబర్ ఎనిమిదిన జర్మనీ ఇందుకు పూర్తి భిన్నమైన స్వరం వినిపించింది ఇదే అన్నాలైన బేర్బోక్ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడింది కాశ్మీర్పై ఏకంగా ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరపాలని అవాకులు చవాకులు పేలింది ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపితే ఐక్యరాజ్య సమితికి జర్మనీ పూర్తి మద్దతిస్తుందని వెల్లడించింది ఈ వ్యాఖ్యలకు ఆగ్రహానికి గురైన భారత్ బేర్బోక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది కాశ్మీర్ విషయం ఇరు దేశాల ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది ఇందులో ఏ దేశమూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటన విడుదల చేసింది అంతేకాదు ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఇది రెండు దేశాల మధ్య సమస్య మాత్రమేనని స్పష్టం చేసింది మరి కేవలం రెండు నెలల్లోనే జర్మనీ విదేశాంగ మంత్రి తన మాటను మార్చుకోవడం వెనక ఆంతర్యం ఏంటి అనే విషయానికి వస్తే భారత విదేశాంగ శాఖ దృఢమైన వైఖరి దీనికి ప్రధాన కారణమని చెప్పక తప్పదు విదేశాంగ మంత్రి జైశంకర్ ఎవరితోనైనా చర్చలు జరిపితే అవతలి దేశానికి చెందిన లొసుగులను తెలుసుకుని సరిగ్గా ముక్కు తడివేస్తాడు జర్మనీ విషయంలోనూ అదే జరిగినట్లు తెలుస్తోంది తాజాగా జరిగిన చర్చల్లో పాకిస్తాన్ ఎగదోసిన ఉగ్రవాదంపై ఇరు దేశాల మంత్రులు చర్చించారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రవాద దాడులను పాకిస్తానే జరిపినట్లుగా ఐక్యరాజ్య సమితితో పాటు ఎఫ్ఐటిఎఫ్ కూడా అంగీకరిస్తున్నట్లు గుర్తు చేసింది దీంతోపాటు కాశ్మీర్ సమస్యకు పాకిస్తాన్ ఎగదోస్తున్న ఉగ్రవాదమే ప్రధాన కారణమని తెలిపింది ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రపంచ దేశాలన్నీ నమ్ముతున్నట్లు తెలిపింది అటువంటి దేశానికి జర్మనీ మద్దతిచ్చి భారత్ లాంటి దేశాన్ని దూరం చేసుకోవద్దని జైశంకర్ అర్థమయ్యేటట్టు చెప్పినట్లు సమాచారం ఇకపై పాకిస్తాన్కు జర్మనీ మద్దతుగా మాట్లాడితే భారత్ ప్రయోజనాలను మెల్లమెల్లగా వదులుకోవాలని హెచ్చరించినట్టు అర్థమవుతోంది దీంతో అన్న లేనా బేర్బోక్ కాశ్మీర్పై తన వైఖరిని మార్చుకుంది ఇప్పటి వరకు అనుకూలంగా మాట్లాడిన జర్మనీ జైశంకర్ వార్నింగ్తో తో ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందని ఒప్పుకుంది పాక్ ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు కాశ్మీర్ విషయంలో శాంతి చర్చలు జరగవని తెలిపింది దీంతో పాటు ఇది ఇరు దేశాల మధ్య సమస్య మాత్రమేనని ఇందులో ఏ దేశము జోక్యం చేసుకోవడం అవసరం లేదని బేర్బోక్ అంగీకరించినట్లు అర్థమవుతుంది అందుకేనేమో ఈసారి మీడియా ప్రకటనలో ఐక్యరాజ్య సమితి ప్రస్తావన కూడా తీసుకురాలేదు బేర్బోక్ ఇక ఈ పరిణామాలతో పాకిస్తాన్కు ఇన్నాళ్ళు మద్దతుగా ఉన్న జర్మనీ కూడా చేజారిపోయింది కేవలం ఒకే ఒక్క చర్చతో జర్మనీ లాంటి దేశాన్ని కూడా తన దారిలోకి తీసుకురావడానికి జైశంకర్ దౌత్యం అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేషనలిస్ట్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి